అలాగే మొత్తం అక్కడే ఉండాలట. రైట్, ఉండమను, సెక్రటేరియట్ ఉండమని, హైకోర్టు ఉండమని, ఇవన్నీ ఉండమను, నవనగరాలు అక్కడే ఉండాలా, బట్ ఎక్కడ ఉండాలో తెలియదు. ఇది వింత. బయటవాడు బతకడానికి లేదు, 55,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎవరికిస్తే వాడికే వెళ్ళేస్తుంది భూమి, మిగతా చోట్ల వీళ్ళేమో కోట్లల్లో అమ్ముతారు. మావులోడు ఉండడానికి వీల్లేదు, 5% మించి ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. పేదవాళ్ళు, బయటవాళ్ళు 5% ఉండాలి. అది అసలు బయటవాళ్ళు 5% ఉండాలనడానికి ఇది ఏమన్నా ప్రత్యేక సామ్రాజ్యమే ఏంటి? ఏమన్నా ప్రత్యేక రాజ్యం కింద పెడతారా? అది ఖచ్చితంగా ఆ అది ఎమికబుల్ సొల్యూషన్ రావాలంటే తిట్లు శాపనార్థాలు కాదు, ఎమికబుల్ డిస్కషన్ జరగాలి, బాధ్యతాయుత చర్చ జరగాలి. అహంకారాలతో, అహంభావాలతో, తిట్లు శాపనార్థాలతో లాక్కుందామంటే ఎవడు ఒప్పుకోడు. లాక్కుందామంటే బెదవాడ గుంటూరు ఒప్పుకోలేరు. ఇక్కడ అభివృద్ధిని లాగేసుకుందాం అనుకున్నారు, ఒప్పుకోలేరు. అభివృద్ధి అనేది అందరికీ పంచాలి, కానీ ఒక్కళ్ళే తీసేసుకుంటామంటే ప్రపంచంలో ఎవ్వరూ అంగీకరించరు. అలా అంగీకరించిన దాని ఫలితమే ఇవాళ రాష్ట్ర విభజన. అది గుర్తుపెట్టుకుని చాలా బాధ్యతగా వెళ్లాల్సినటువంటిది. ఇవాళకి కూడా 600 రోజులు దాటినా కూడా పిడివాదాన్నే పైకి తీసుకెళ్తున్నారు, కానీ వితండవాదంతోనే, తిట్లు శాపనార్థాలతోనే అవతలలను కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. కానీ ప్లాన్డ్గా మనం మాట్లాడదాం, ఇదిగో కొన్ని చోట్ల మనం తగ్గుదాం, కొన్ని చోట్ల అవతల తగ్గాలి, ప్రభుత్వం ఇట్లా చెయ్యాలి అన్నటువంటి రూట్ లేకుండా సాగిపోతుంది. అది తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకుంటుంది, మిగతా వాళ్ళని కేవలం ప్రేక్షకుల్ని చేస్తుంది ఉద్యమంలో. కాబట్టి మిగతా వాళ్ళు ఎంతవరకు అంతవరకు మౌలిక మద్దతు ఇస్తారు, మౌఖిక మద్దతు, మౌలిక మద్దతు ఇస్తారు, కానీ అంతకు మించి ఇన్వాల్వ్ కావట్లేదు. మొదట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇవాళకి కూడా సిపిఐ వీళ్ళందరూ కూడా మన స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు చేసినంత అగ్రెసివ్గా స్టేట్మెంట్లకే పరిమితమైంది. రీజన్ ఏంటంటే తెలుగుదేశం అది లీడ్ తీసుకుంటున్నటువంటి పోరా, ఆ కమిటీ అంతా కూడా తెలుగుదేశం కనుపసన్నల్లో నడుస్తుంది. దానికి తోడు పద్దాక ఇప్పుడు ఎక్కడెక్కడో పాపం అమాయకంగా నలిగిపోతున్నది ఎవరయ్యా అంటే నిజమైనటువంటి కౌలు డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇక్కడ విరాళం కింద ఇస్తున్నారు. ఈ డబ్బుల్ని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంపాదనలోంచి పాపం అక్కడ ఆ రోజున 50-60 లక్షలు పెట్టి, కోటి రూపాయలు పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇదిగో ఇది కాపాడుకోవాలంటే కోర్టులకి ఇవ్వాలి వీటన్నిటి కోసం అంటూ వాళ్ళ నుంచి విరాళాలు వసూలు చేస్తారు. ఈ విరాళాలతో వీళ్ళు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వినతిపత్రం ఇచ్చి రావడం ఏంటండి పార్లమెంట్ సెషన్లో? ఢిల్లీ వెళ్ళి వినతిపత్రం ఎవరెళ్ళు వస్తున్నారు? ఓ 5-6 నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, వీళ్ళు జేఏసి నాయకులు అన్నటువంటి పేరుతో వెళ్ళి వస్తున్నారు. ఇంతకుముందు ఉద్యమం అన్నారు, ఏమైంది పద్దాక ప్రతి సెషన్ అప్పుడు వెళ్ళి వస్తున్నారు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు, ఖర్చులన్నీ ఇక్కడ అకౌంట్లో వెళ్ళిపోతారు. అలాగే ఈ ఉద్యమాలు అప్పుడు అయ్యే ఖర్చులన్నీ కూడా వెళ్తున్నాయి. నిజంగా అక్కడ దోపిడీకి గురవుతున్నది ఎవరు? ఒకసారి ఆల్రెడీ కొన్ని దోపిడీకి గురయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా దోపిడీకి గురవుతున్నారు మిగిలిన డబ్బులు కూడా. ఇంకా వాళ్ళకి పాపం అలాగే మోసం చేస్తూనే ఉన్నారు. మీకెందుకు మనం ఇదే అనేటువంటిది. ఓన్లీ కోర్టు ద్వారా 3 రాజధానులు కాదు, 1 రాజధాని అని చెప్పించడం మాత్రమే ఇక్కడ ఆప్షన్ ఉంది. ఆ తగ్గ వాదనలు ఇదంతా కూడా అది చారిత్రాత్మకమైనటువంటి అంశమే అవుతుంది. అది తప్పించి ఈలోపు ఏ ఉద్యమాలు కూడా ఏదీ మార్చలేవు.